అంతర్జాతీయ విపణిలో తెల్ల బంగారానికి మంచి గిరాకీ ఏర్పడింది. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడం వల్ల పత్తి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వారం 10 రోజులుగా విపణి తీరును గమనిస్తున్న సాగుదారులు రికార్డు ధరలు పలుకుతాయనే ఆశతో పత్తిని నిల్వ చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. పత్తి రాక తగ్గడంతో బేరాల్లేక యార్డులు వెలవెలబోతున్నాయి. మళ్లీ అదే తీరు. రైతు వద్ద నుంచి పత్తి వ్యాపారుల చేతుల్లో పడ్డాక మార్కెట్ జోరందుకుంది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు 4,160 రూపాయలతో ప్రారంభమైన సీజన్ ప్రస్తుతం క్వింటాలుకు 5,700 రూపాయలతో ఊరటనిస్తోంది. ఫలితంగా ఇన్నాళ్లూ పత్తిని దాచుకున్న రైతులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. అయితే దళారుల దోపిడీతో పెరిగిన ధరలను పొందలేకపోతున్నారు నిర్మల్ జిల్లా కర్షకులు. జిల్లాలోని భైంసా మార్కెట్ యార్డులో ఒకరిద్దరికీ గరిష్ట ధరలను చెల్లిస్తున్న వ్యాపారులు తేమ నాణ్యత ప్రమాణాల సాకుతో ధరలను తెగ్గోస్తున్నారు. తెల్ల బంగారానికి రోజురోజుకు గిరాకీ పెరగడం, దళారులు తక్కువ ధరలను చెల్లిస్తుండటం లాంటి కారణాలతో రైతులు వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారు. ఒక్కసారిగా సరకు రాకట తగ్గటం వల్ల దిగుబడులతో కళకళలాడాల్సిన భైంసా మార్కెట్ వెలవెలబోతోంది. ఫస్ట్ పత్తి లిండు పత్తికి మాకు తక్కువ రేట్ ఇచ్చిండ్రు గవర్నమెంట్, గిట్టుబాటు ధర ఇయ్యక మేము ఏం చేసినామంటే ఇదే రేట్ అని 41-60 చేసిండ్రు అప్పుడు. అదే ఇప్పుడు అదే పత్తి ఉన్నది, ఇప్పుడు పరిగె పత్తి ఉన్నది, దానికి రేటు ఉన్నది, అదే రేటు కూడా నిజానం లేదు. మళ్ళా మైచర్ అంటారు, ఇది అంటారు. ప్రతి రైతుకు ఒక క్వింటల్కు ఒక ఎకరానికి 3 క్వింటల్ 2 క్వింటల్ వెళ్ళలేదు. సోయా కూడా ఏమి వెళ్ళలేదు. ఆ పత్తి మాత్రం ఎకరానికి 15 క్వింటల్ వెళ్ళాల్సింది పోయి ఎకరానికి 2.5-3 క్వింటల్ మాత్రం వెళ్తున్నది. మేము వేసింది ఎకరానికి 30,000 ఖర్చు, కనీసం ఆ ఖర్చు కూడా వెళ్ళలేక ఇక్కడ బైసకు తెచ్చిన మా పత్తులు ఏదైతే రేట్లు లేక ఏ ప్రభుత్వం అయితే 4,160 రూపాయలు ప్రకటించిన తర్వాత కూడా మాకు రేటు సరిగా లేక ఏదైతే 30,000 ఖర్చు పెట్టిన మేము ఎకరానికి కనీసం ఆ ఖర్చు కూడా వెళ్ళలేక బాధతో కూలిపోతున్నాం మేము. కనీసం ఈ ప్రభుత్వం అయినా కనీసం క్వింటల్కు 8,000 ప్రకటించాలని కోరుకుంటున్నాము. దళారులు కుమ్మకాయ 5,000 చిల్లర్లు అమ్ముకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఏదైతే వాళ్ళు చేస్తున్న కుట్రలను ఈ ప్రభుత్వం గ్రహించి వెంటనే 8,000 ప్రకటించాలని ఈ ప్రభుత్వానికి మేము కోరుతాము. దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నప్పటికీ దళారులు తక్కువ ధరకే సరకును దక్కించుకునేందుకు 125,000 కుర్రీలు పెడుతున్నారు. అవిభక్త ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మార్కెట్ యార్డుల్లో క్వింటాలు పత్తికి 5,500 నుంచి 5,700 గిట్టుబాటు ధరలు పలుకుతుండగా భైంసా మార్కెట్లో మాత్రం క్వింటాలుకు 5,000 లోపు ధరలు దక్కుతున్నాయి. చేసేదేమీ లేక సాగుదారులు భవిష్యత్తులో రికార్డు ధరల కోసం సరకును ఇళ్లలో నిల్వ చేస్తున్నారు. 4 ఎకరాలు పత్తి వేశాను, 20 నుంచి 30 దాకా ఖర్చు అయింది. కూలీల గిట్టుబాటు రేట్ లేక, కూలీల డబ్బులు కట్టలేక మేము ఇబ్బందులు పడుతున్నాము. కానీ ఈడ అస్తం పోయింది, భయంసల రేట్ లేదు. 4 నుంచి 4,500 దాకా గవర్నమెంట్ రేట్ ఏమో 4,160 రూపాయలు అంటున్నారు. ఇక్కడ చూస్తేనేమో ఒక దాట ప్రైవేట్ 5,700 అంటున్నారు. మళ్ళీ అందులో పోయితే మ్యాచరు కట్టి దాన్ని అట్లా చేసి ఇట్లా చేసి ఏదో రకంగా రైతుని నష్టపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దళాలు రంతా సిండికేట్ అయిపోయినరు. 40,000 అమ్మినాక ఇప్పుడు ఒక 5-6 క్వింటల్ పత్తి ఉన్నది. అది ఇంట్లో ఆపిన ధర పెరుగుతుందేమో, ఏద్దామని లాస్ట్ పత్తి ఆపుకొని ఉంచిన 5-6 క్వింటల్ పత్తి ఇప్పుడు 15-20 రోజులుగా నిలగాటింది. ఆపి 46 అన్నాడు, కానీ అడ వస్తే 45 రేట్ అయ్యాడు. అట్లా మనం ఒక 3 క్వింటల్ వేసేసిన. ఒక్కసారిగా మార్కెట్ పుంజుకోవడం, భవిష్యత్తులో ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో రైతులు మార్కెట్కు రావటం లేదని మార్కెటింగ్ శాఖ స్పష్టం చేస్తోంది. దేశీయంగా పత్తి సాగు తగ్గటం, దిగుబడులు సగానికి పడిపోవడం లాంటి కారణాల వల్ల పత్తికి ధర పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ధర పెరుగుతుందన్న ఆశతోటి వాళ్ళు తీసుకురావటం మానేసి గంజి కొంచెం ఈ మధ్యలో ఎరవల్స్ డౌన్ అయిపోయినాయి. రేటు పెరుగుతుందన్న ఉద్దేశంతో అందరు రైతులు కూడా స్టాక్ పెట్టుకుని ఉన్నారు. రైతులకు కూడా మేము మార్కెట్లో అన్ని విధాల సౌకర్యాలు కల్పించాము. అందుకే ఈ మధ్యలో కొంచెం ఎరవల్స్ తగ్గి గంజి కొంచెం వెలవెలబోతుంది. తర్వాత రేటు పెరుగుతా మటుకు మళ్ళీ యథావిధిగా రైతులు మాల్ తీసుకో సరుకు తీసుకుని వస్తారని ఆశిస్తున్నాం. దేశీయ అంతర్జాతీయ విపణుల్లో నెలకొన్న గిరాకీ దృష్ట్యా సీసీఐ వాణిజ్య కొనుగోళ్లకు శ్రీకారం చుట్టాలని మట్టి మనుషుల నుంచి డిమాండ్లొస్తున్నాయి. వ్యాపారులకు పోటీగా కొనుగోళ్లు జరిపితే రికార్డు ధరలు నమోదవుతాయని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.